బ్రో మూవీ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, నాకైతే నచ్చింది మూవీ. నేను మరి ఎంతో ఈ టూ మచ్ నెగిటివిటీ నేను మార్నింగ్ నుంచి నేను వింటున్నాను అనమాట, టూ మచ్ హైట్రెడ్. నాకెందుకో నాకు నిజంగా నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ హాఫ్ మనకు బాగానే ఉంది, సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంటుంది. అంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాదని చెప్పడం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆ గెటప్స్ అనమాట, రావణాసుడి గెటప్, ఆ స్పైకి హెయిర్ స్టైల్ కావచ్చు, వాళ్ళ కొడుకు గెటప్ ఇంద్రజిత్ గెటప్ కావచ్చు, వాళ్ళ తమ్ముడు విభీషణుడు గెటప్ కావచ్చు, ఆ రావణ సైన్యం గెటప్, ఇంకా వానర సైన్యంలో కొంతమంది గెటప్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను, ఎంత కాదనుకున్నా బ్రో, ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా కూడా సో మినిమం అయితే వన్ టైం వాచబుల్. ఎవరు ఎలాంటి నెగిటివ్స్ చెప్పినా మీరు వినొద్దండి. సో ఎందుకంటే మూవీకి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, ఎస్పెషలీ కాకపోతే పిక్ చేసుకుంటే త్రీడీ పిక్ చేసుకోండి, అది నేను చెప్తాను. త్రీడీ అయితే నేనైతే త్రీడీలోనే చూస్తాను, సో అందరూ కూడా అదే చెప్తున్నారు, త్రీడీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కంపేర్ టు టూడీ అని. సో ఓవరాల్గా హ్యాపీ నేనైతే. చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కదా, అది నాకు అర్థం కాలేదు బ్రో. ఎందుకు నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు నెగిటివ్ రివ్యూస్ వస్తుందనేది నాకు అర్థం కాలేదు. నాకైతే నిజం చెప్తున్నాను, నేను జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను, నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం మనకు ఓకే కొంచెం స్లో ఉంటుంది అంతేగాని, రిమైనింగ్ నాకు మూవీ అంతా అయిపోయిన తర్వాత కూడా నాకైతే మంచి ఫీలే వచ్చింది. అంటే ఓకే రామాయణాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారనమాట. సో ఎలా అంటే లైక్ ఫైనల్లో మనకు వచ్చేసి రాముడు రావణుడు ఫైట్స్ కొంచెం ఎక్కువగా పెట్టడము ఉండేదానికంటే ఎగ్జాజరేట్ చేస్తారు మనకు వచ్చేసి. అండ్ ఇంకా చెప్పాలంటే కొన్ని ఆ కుంభకర్ణుడు కూడా నార్మల్గా చూపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళ రావణుడు గెటప్ కావచ్చు, ఆ స్పైక్స్, వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ గెటప్ కావచ్చు, ఇంకా లైక్ రావణుడు తమ్ముడు విభీషణుడు గెటప్స్ కావచ్చు, అవన్నీ కొంచెం నచ్చకపోవచ్చు అందరికీ. బట్ కానీ నాకైతే అవన్నీ పక్కన పెట్టేసి, నెగిటివ్స్ పక్కన పెట్టేసి మూవీ మూవీ వైజ్గా చూస్తే బాగానే ఉందని నాకు అనిపించింది. పెట్టిన టికెట్కి వర్త్ అని నాకు అనిపించింది.